कबूतर में ग्रेस कर नेरो बीसी रिसर्च सेंटर नड़ता ना इरोजो चरित्र इरोजो चरित्र तेलिया कुंडा चरित्र न सुस्तिं चले मंजे पे गतमलो पेदल जे पैरो ये चरित्र ने नी मन देश को वाली कोई सूचन मात्र में चेस्टा ने नो ये बीसी कुलाने का नहीं ये वने का नहीं किंचो परसों कुंडा साथ में इधर कोई सूचन जेस्टा बीसी उद्यम तीन मार माला ने जे पैर बीसी उद्यम वाले ने प्रारंभ में इन्दी ये बीसी उद्यम हम थोड़ी ये मिलकर बैठता हम ये जेस्टा हम वांटे बीसी लो यहाँ भाइयों के साथ हम बारह गुर्दे बैठ कोण्टी 1950 वाले ने ची इप्पर्ट वाला को यहाँ भाई साथ हम लोग वोट लोच नोले चिवे के गिरस्तु वस्तु नारो काबटी बीसी लो दर्श कोण्टे अंदर वो एमएलए लाइटर हो एमपी लाइटर हो ये कोलम ये एससी एसटी ये वर उड़ा उसर ले दो मनम बीसी लने ने वो कटी कावाले इनको कटी इंडिया अंडे मनो 1950 लो बीसी उद्यम वाले ने प्रारंभ में ने అందులో మీ కృష్ణ స్వామి ముదిరాజ్ కొండా లక్ష్మణ్ బాబూజీ బొచ్చమ్మ నరసింహులు ఈ ముగ్గురు ఉద్యమాన్ని ప్రారంభించారు ఎందుకంటే ఒక హిస్టోరియన్ ఉస్మాన్ యూనివర్సిటీలో అడప సత్యనారాయణ సార్ చేస్తారు అని చెప్పాడు అన్నమాట వీళ్ళ చరిత్ర కూడా క్రియేట్ చేశాడు అందులో నేను కూడా ఒక భాగస్తుని గవర్నమెంట్ కూడా ఈ ముగ్గురి కూడా బుక్స్ పబ్లిష్ చేసింది కాబట్టి మనం ఏ మీటింగ్ పెట్టినా ఆ ముగ్గురు ఫోటోలు ఎక్కడైనా మన బీసీలు తప్పనిసరిగా పెట్టాలి మన చరిత్ర మన పూర్వీకులకు మన యొక్క యువతరానికి చెప్పాలి మనం ఏంటిది అనేది మనం చెప్పాలి మన చరిత్ర చెప్తే మన చరిత్ర రేపు ఇంకా వాళ్ళు చెప్తారు వాళ్ళ చరిత్ర మనం చెప్పకపోతే మన చరిత్ర ఇంకోటి చెప్పాడు కాబట్టి మనం ఈ రోజు ఈ బీసీ ఉద్యమం ద్వారా మనం గెలుస్తామా మనం రాజకీయాలు చేస్తామా అనేది చాలా మందికి డౌట్ ఉంది కానీ బీసీ రాజకీయాలు రాజకీయాలు చేయాలంటే కేసీఆరే చేయాలి రాజకీయాలు చేయాలంటే మోడీయే చేయాలి రాజకీయాలు చేయాలంటే రాహుల్ గాంధీ చేయాలి మనం చేయలేము రాజకీయాలు అంటే ఒక పెద్ద శక్తి అనేది చాలా మంది ఉన్నారు కానీ రాజకీయాలు అంటే మామూలు గన్ను కంటే 15 ఓటు ఆ ఓటు తోటే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఆ ఓటు విలువ అనేది మనం తెలుసుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారని మల్లన్న కూడా ఇంతకుముందు చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా ఆ ఓటు విలువను ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న బీసీ బిడ్డ ఒక క్షత్రియ పౌరుషాన్ని తీసుకొచ్చుకొని తప్పనిసరిగా అంత చైతన్యం చేయాలి ఇప్పటి నుండే చైతన్యం చేయాలి నేను మల్లన్న చెప్తున్నాను ఎందుకు అంటే ఈ మల్లన్న క్వశ్చన్ ప్రశ్నించడమే నేర్పిస్తున్నాడు అందరికి కాబట్టి ప్రశ్నించే వ్యక్తిని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు బీసీ బిడ్డే ముఖ్యమంత్రి అవుతాడు మన యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి ఈ బీసీలు మనం ఒకటి చైతన్యం కావాలి మనం కొన్ని పనులు వదిలిపెట్టుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బీసీలు ఉద్యమాలు చేసే కొన్ని పనులు వదిలిపెట్టుకోవాలి రాజకీయాలు చేయాలి ఎందుకు అంటే బీసీలకు రాజకీయాలు చేయడం అనేది రాదు అందుకే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు మన మీద డామినేట్ చేస్తున్నారు కాబట్టి రాజకీయాలు చేయాలంటే మనకు ఒక ట్రైనింగ్ కావాలి అది ఇప్పటికీ నేను మల్లన్న గారిని గుర్తు చేస్తున్నాను ఈ రోజు మీటింగ్ స్టార్ట్ అయ్యింది అంటే అక్టోబర్ 5 వరకు ఒక 3-4 మీటింగ్లు అనేది కావాలి ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు బ్రేక్ అయినాక మన మీద శక్తులు అనేది దాడి చేస్తూ ఉంటాయి మనని చివరికి వీళ్ళతోటి ఏం కాదు అనేది కూడా ప్రచారం చేస్తాయి ఆల్కు వంటి బీసీ మీటింగ్ మీటింగ్ పెట్టాలి వాళ్ళను పిలవాలి వాళ్ళకు కూడా మన యొక్క బీసీ యొక్క వాదాన్ని చెప్పాలి బీసీ సిద్ధాంతం అనేది ఎంత బలమైందో చెప్పాలి మనం ఏ ఉద్యమం అనేది జరగాలి బీసీలో ఎవరు కూడా నాయకులు అనేది ఎదగలేదు రాజకీయంగా అందరూ కూడా బానిస లాగానే ఉన్నారు అన్ని పార్టీలలో కాబట్టి రాజకీయంగా ఎదగడానికి తప్పనిసరిగా మనం ఒక ఒక కూటమిగా ఒక జేఎస్సీగా ఏర్పడాలి ఒక శక్తిగా చేయాలి ఇంతకుముందు కంకే సార్ చెప్పాడు పంచకులాలు అని చెప్పి ఆ పంచకులాల్లో శక్తి ఉంది ఆ శక్తిని మనం బయట తీస్తే మనని ఎవడు కూడా ఆపలేడు ఆ పంచకులాల్లోనే ముఖ్యమంత్రి అవుతాడు ఆ పంచకులాలే ఈ తెలంగాణను శాసిస్తాయి కాబట్టి మిగతా కులాలను కూడా ఆ పంచకులాలే ఆదుకుంటాయి కాబట్టి ఈ పంచకులాల్లో ఉన్న వాళ్ళను సాధ్యమైనంత వరకు లీడర్షిప్ ను డెవలప్మెంట్ చేయడానికి మనం గుర్తించాలి వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి ఎందుకు అంటే మనం 5 కోట్ల రూపాయలు ఉంటే ఎమ్మెల్యే
కాంచీరావు చూసుకుంటే గుర్తు పెట్టుకోండి, కాంచీరావు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నేను 10 కోట్లు ఇస్తాను ఒక ఎమ్మెల్యే అంటే నీ కులం నీ ఎంత ఉందా అంటే లేదు అంటే నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఒక గొంగడి గోసి పెట్టుకుని వచ్చిన నా కులం నా ఎంత ఉందంటే ఆయన ఎమ్మెల్యే చేశారు. కాంచీరావు పెరియల ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ కూడా లక్నోను చూడని వ్యక్తులే ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఎవరు నాయకుడు కాదు, ఏ రేవంత్ రెడ్డో లేకపోతే ఏ రాహుల్ గాంధీ లీడర్ కాదు, మనం అందరం లీడర్లు అవుతాము. మనలో శక్తి ఉంది, మనం పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఎప్పుడు నెగటివ్ ను రిజెక్ట్ చేయండి, మీ బాడీలకి వెళ్ళి మీ బ్రెయిన్లకి వెళ్ళి నెగటివ్ ను రిజెక్ట్ చేయండి. అందరి దగ్గర శక్తి ఉంది, ఆ శక్తిని వెలికి తీస్తే తప్పనిసరిగా మనం రాజకీయంగా బాగా అభివృద్ధి చెందుతాం. అందుకే వచ్చే మీటింగ్ వరకు గతంలో జరిగిన బీసీ ఉద్యమం అనేది చిన్న బుక్లెట్ కూడా నేను నెక్స్ట్ మీటింగ్ లో నేను రిలీజ్ చేస్తాను. కాబట్టి ఆ బీసీ ఉద్యమాలు అనేది మనం తెలుసుకొని ఆ బీసీ ఉద్యమకారులు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు, వాళ్ళ పిల్లలు కానీ ఎవరు లేరు. వాళ్ళ యొక్క సాక్రిఫైస్ ఉంది, వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళు చివరికి ఏం చేయకుండా ఈ బీసీల కోసం పాటుపడ్డారు. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకొని మన జాతి అనేది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.